యూ ఫర్ బ్రింగింగ్ పవన్ టు తెలుగు ఫైనలీ. కొంతమంది డైరెక్టర్లు ఉన్నారండి, అనురాగ్ కశ్యప్, విశాల్ భరద్వాజ్. వీళ్ళ సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయని వెయిట్ చేస్తుంటాను. పవన్ కుమార్ ఇస్ వన్ సచ్ డైరెక్టర్. ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్. ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. మేమిద్దరం కలిసింది బేసిక్గా చాలా విచిత్రంగా కలిసాం. ఆయన లూసియా సినిమా ఒక ల్యాప్టాప్లో పెట్టుకొని కూర్చున్నారు. ఒక ప్రొడ్యూసర్ గారు, హీ వాంటెడ్ టు రీమేక్ లూసియా ఇన్ తెలుగు. అయితే నేను వెళ్ళి కలిశాను, నన్ను రీమేక్ చేయమని అడిగారు. అయితే పవన్ అక్కడ కూర్చొని ఉండి నాకు ల్యాప్టాప్లో కొంచెం కొంచెం చూపించారు. అండ్ దీని బడ్జెట్ ఎంత అండి? 50 lakhs అని చెప్పారు. అయితే నేను షాక్ అయిపోయాను. అంటే 50 lakhs ఇంత క్వాలిటీ, ఇంత అద్భుతంగా తీశారైనా నన్నెందుకు డైరెక్ట్ చేయమంటున్నారు సార్ అని. అయితే ఆయన అడిగాను, మీరెందుకు చేయట్లేదంటే నన్ను అడగలేదండి అన్నారు. సో ఐ వెంట అండ్ టోల్ ద ప్రొడ్యూసర్, ఐ సెడ్ ఇట్స్ ఐ షుడెంట్ డూ ఇట్ సార్, చేస్తే ఆయనే చేయాలి. ఇంత బాగా చేసినప్పుడు మీరు ఆయనకి ఇంకో 1 crore rupees ఇవ్వండి, అద్భుతంగా చేస్తారని చెప్పాను. సో ఫైనలీ ఐఎమ్ గ్లాడ్ హీస్ కమ్ టు తెలుగు. విల్ హ్యావ్ సమ్ ఫెంటాస్టిక్ ఫిల్మ్స్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ ది గ్రాండ్ సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్. అందరూ బిఫోర్ వర్ వండరింగ్ హూ ఇస్ దిస్, వాట్ ఇస్ దిస్, వాట్ కైండ్ ఆఫ్ అ జానర్, వై ఇస్ సామ్ డూయింగ్ ఎ థ్రిల్లర్. ఐ థింక్ ఆల్ ద క్వశ్చన్స్ హ్యావ్ బీన్ ఆన్సర్డ్ బ్రిలియంట్లీ. అండ్ గ్రేట్ మ్యూజిక్, ఇంకా నేను చెప్పక్కర్లేదు. మిలియన్స్ ఆఫ్ హిట్స్ ఆల్రెడీ వచ్చేసినాయి. అండ్ దెన్ వెన్ ఐ సా ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్సో, ఇట్ వాస్ రియలీ అమేజింగ్. సో గ్రేట్ జాబ్ సార్. అండ్ ఆల్ ది యాక్టర్స్, వెదర్ ఇట్స్ ఆది, భూమిక, రాహుల్, అగైన్ హీస్ ఆల్వేస్ బీన్ అ పార్ట్ ఆఫ్ సచ్ వండర్ఫుల్ ఫిల్మ్స్. ఇప్పుడు ఆయన కూడా డైరెక్టర్ అయిపోయారు. సో యునో, కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. అండ్ దెన్ ఫైనలీ సామ్. అంటే స్కూల్లో కొంతమంది పిల్లలు ఉంటారండి, ఫస్ట్ ఇన్ క్లాస్ వస్తారు, కానీ 99 వచ్చింది మార్క్స్లో, అది కూడా 100 కావాలని ట్రై చేస్తుంటారు. సో దట్ ఈస్ సామ్. తన ఇండస్ట్రీ వచ్చిన దగ్గర నుంచి నాకు పరిచయం. అప్పటికి ఇప్పటికి ఏ మార్పు లేదు. ఇంకేదో కొంచెం అన్న తాపత్రయం ఉంది. అండ్ షీ వర్క్స్ వెరీ వెరీ హార్డ్, వన్ ఆఫ్ ది హార్డెస్ట్ వర్కింగ్ యాక్టర్స్, నెవర్ సాటిస్ఫైడ్. ఆ మాత్రం క్వాలిటీ నాలో ఉంటే ఈ పాటికి ఆస్కర్ వచ్చేసేదేమో. సో ఫెంటాస్టిక్ సామ్. జిమ్లో బైసెప్స్ కాదు, ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా చూపించేశావు. సో హియర్స్ టు మెనీ 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 మోర్ వండర్ఫుల్ హిట్స్ అండ్ గ్రేట్ స్టోరీస్ ఫ్రమ్ యూ. టెరిఫిక్ జాబ్. థ్యాంక్ యూ కవిత గారు ఫర్ కమింగ్ ఫర్ దిస్ ఈవెంట్. ప్రొడ్యూసర్స్ ఫర్ బ్యాకింగ్ సచ్ అ వండర్ఫుల్ ఫిల్మ్. ఇంకా మీ బ్యానర్ నుంచి ఇంకా మంచి మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. ఓపెనింగ్ మై సిస్టమ్ విత్ ద ఫేస్ ఆఫ్ సమంతా అండ్ వర్కింగ్ ఆన్ ద మ్యూజిక్, ఇట్స్ వెరీ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ గుడ్. అండ్ ఎస్పెషలీ హర్ పర్ఫార్మెన్స్ compared to Kannada, this was like a bit more like emotional treatment, so it obviously like motivated me to give more emotional things to with respect to the music. And if I come to director, like I can't just say thanks. ఇలాంటివి ఉంటేనే సినిమాలు ఆడుతాయి అనే ఆ మిత్ని కంప్లీట్లీ బ్రేక్ చేసేస్తున్నారు. మంచి కంటెంట్ని నమ్మి, మంచి కథలు నమ్మి సినిమా తీస్తే వెళ్ళి థియేటర్లో చూస్తున్నారు, అన్ని సినిమాలని హిట్ చేసేస్తున్నారు. అందుకే ప్రొడ్యూసర్స్ విత్ గుడ్ టేస్ట్ లైక్ మా శ్రీనివాస్ గారు లాంటి ప్రొడ్యూసర్స్ ధైర్యంగా ముందుకొస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఈ సినిమాకి ఇప్పుడు దాకా మీరు ఇచ్చిన రెస్పెక్ట్ కానీ, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కానీ, దానికి వి వెరీ వెరీ హ్యాపీ అండ్ వి వెరీ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ దిస్ గ్రేట్ సక్సెస్ అండ్ ద నంబర్స్ హ్యావ్ బీన్ ఎక్స్ట్రీమ్లీ ఎన్కరేజింగ్. I have thanked Sam enough. I have thanked the producers enough. There are some members of my team whom we haven't introduced to you, and I think they have been a great support for me to make this film. Firstly, Poorna Chandra has worked with me since Lucia. He was a software engineer. He sent me some tunes in 2012, and since then we have done 3 projects together. And I think the movie, when I make him the music director, I actually don't have to worry much, because he understands what my movie is about, and he delivers that music exactly that way. So thank you, Poorna, for again making it a huge, I think the whole last 20 minutes is so emotional because of his work with music that he and his friend Monish together did it. About Ranganayak is a very quick little story. In Bangalore there's an area called JP Nagar, that's where I live. And Ranganayak, I was 11 years old when I moved to JP Nagar, and I used to see him walking across my street since 1991. And as a child I was fascinated, he was much younger,
And now in 2015, when I wrote U-Turn, when I was writing that character, I actually thought of him. But I couldn't find him at that point, so we cast somebody else. So when I got the opportunity to do this again, we had to find him somehow. So I don't know how many of you know, there's a series called Game of Thrones in which there is an actor called Peter Dinklage. And he's become very popular. So my team in Bangalore took his picture and went to all the shops in JP Nagar showing that, have you seen this person somewhere? And yeah, that's just, and some shop guy pointed out to his house and they were able to find him. And then they brought him to Hyderabad and he did a great performance. And the first shot in U-Turn was between him and Samantha, which we actually filmed. And the interesting thing is he didn't know who she was. So it was, so it was very easy to work, and he was a great support. And for me, because I am not so great with my Telugu or Tamil, so my co-directors Bala and Ravi. Are you here, Bala, Ravi? Yes. So I have to introduce who actually helped me do the Telugu and Tamil versions. Thank you, madam. పవన్ గారు సమంత గారు లేకపోతే యూటర్న్ అన్న మూవీ లేదు. ఈ యూటర్న్ మూవీ సమంత గారికి రంగన రామలక్ష్మణ్ గారు ఒక షేడ్ అయితే, యూటర్న్లో రచన మరొక షేడు. నిజంగా ఇంత పెద్ద సక్సెస్ అవ్వడం, రిలీజ్ అయిన 600 వరల్డ్ వైడ్లో 650 థియేటర్లో రిలీజ్ అయితే అన్ని చోట్ల సక్సెస్ఫుల్గా రన్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. మా మూవీలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులందరికీ, అలాగే టెక్నీషియన్లందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. We are very happy that, you know, she accepted. And no, alage Rahul Ravindra gariki, Pawan, we asked Pawan to direct again. Nandini gar cheppinattu, we requested Pawan to direct, and that was the first thing we requested, and he accepted before. Then he himself told, you know, Samantha gar interested, and we are very happy. And you know, it's very, very successful. I was in Chennai till yesterday, and the movie is very, very successful there also. And it is a social message. Apart from that, you know, it's not like in a regular movie, genre itself is different. And then everybody accepted, and you know, very, very, very successfully running. And we All I can say is thank you. Because naaku telusu, you know, it's a thriller genre. It has, దీనికి యూనో ఇట్స్ నాట్ యూనివర్సల్, జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు ఇది. సో ఫస్ట్లీ యూనో థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ రివ్యూవర్. నిజంగా యూ డోంట్ నో హౌ మచ్ యూ మేడ్ మీ హ్యాపీ. సో థ్యాంక్ యూ సో మచ్ టు ద క్రిటిక్స్ ఫర్ ఇంత యునానిమస్ రివ్యూస్, సో మచ్ ఆఫ్ అప్రిసియేషన్. నేను ప్రతి సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు ఏదో ఒక యూనో దెర్ బీ సంథింగ్ దట్ ఈస్ అన్ఫుల్ఫిల్డ్ అనిపిస్తుంది. యూనో లైక్ ఒక మేబీ నాట్ ఆల్ గుడ్ రివ్యూస్, ఆర్ ఇది సంథింగ్ ఐ కుడ్ హ్యావ్ డన్ బెటర్ అని ఎప్పుడు నాకు ఆ థాట్ ఉంటుంది. కానీ బట్ విత్ యూ-టర్న్ ఐ ఫీల్ దట్ నేను ఇప్పుడు దాకా ఇంత యునానిమస్ రివ్యూస్ ఫర్ పర్ఫార్మెన్స్ అయితే నాకు రాలేదు, అండ్ దట్ టు ఇన్ తమిళ్ అండ్ తెలుగు. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ టు ద క్రిటిక్స్ ఫర్ బీయింగ్ సో కైండ్ టు మీ. థ్యాంక్ యూ కవిత గారు ఫర్ గ్రేసింగ్ దిస్ ఒకేజన్ విత్ యువర్ ప్రెజెన్స్. యూ ఆర్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు మీ విత్ ద సోషల్ వర్క్ దట్ యూ డూ అండ్ విత్ యువర్ పవర్ఫుల్ స్పీచెస్. We follow everything. Thank you so much for making our day. Thank you, Nandini. Thank you always for being by my side. E-cinema, actually today I just want to thank a lot of people, because nenaithe I am what I am because of the people around me. So thank you my producers. వాళ్ళ ఫస్ట్ సినిమాకి ఒక సేఫ్ సినిమా, ఒక కమర్షియల్ ఎలిమెంట్ ఉన్న సినిమా చూజ్ చేయొచ్చు, కానీ థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ దట్ ఇన్ ఓన్లీ గుడ్ కాంటెంట్. సో నిజంగా చెప్పాలి, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, పవన్ గారు అండ్ రామ్ గారు ఫర్ బిలీవింగ్ దట్ గుడ్ సినిమా విల్ విన్. అండ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ వర్క్డ్ విత్ యూ.
థ్యాంక్ యూ పవన్. When I really don't have words. Thank you, Pawan, for... okay. I don't have to say it, no? Well, Pawan, I'm looking forward. You know, I know that this is... What he has done is... He has succeeded in 3 states with the same film. And with so much of time gap, which means he has written... one hell of a script, and so I'm really, really thankful that, you know, this decision to work together has been so fulfilling. I'm really, really thankful, and I believe he has a long way to go. This is just the tip, like, you know, as in it's just a start. It's going to be one hell of a ride for him, and I'm very, very happy. Thank you to all the cast, Rahul, Adi, and Bhumika ma'am, and Naren, the pillars of the film. Cinema ki inta, you know, nen chusinappudu naaku anipinchindi, the audience really believed in this, in such realistic portrayals of characters, and they really felt for each and every character. I heard that I didn't, chaala mandi chepparu naaku, you know, naaku I didn't know who, like, whether I should follow it through your story or through Rahul's story or through Adi's story. It was because everybody had so much to play in the film, and so much to and their acting was so amazing. Also, thank you to all my assistant directors, and especially Bala Garu and Ravi for ee cinema lo dubbing cheppinappudu, you know, it was because Pawan doesn't know Tamil or Telugu, they were my support system, you know, and they were so, you know, I sat I think 2 weeks in dubbing, and every day they were very patient. Ledu madam cheyochu cheppagalutarani naaku nammakam ichinanduku, you know, I'm very, very thankful to them. And specific, sorry, I have to thank my dubbing engineer Dinesh garu from Annapurna for really, really helping me. Maybe nenu 80% cheppanu kani the 80% is only because of him and Nandini garu, who ee cinema ki aithe sambandhame ledu kani natho vachi, you know, she sat down and she helped me for 4 days, morning to evening. She helped me endukante nenu aa trailer release ayin tarvata, when there were some comments, I got scared, and oh, na vala kudurtunda, you know, I didn't know that. So I thank you for giving me the confidence that I can, and helping me with it. It's important, avaru cheppinattu lage, you know, it's every film you have to grow, inka cheyali. So I promise you that this is not the end. I, with every film, I promise to only grow as an actor and as a complete actor. So thank you so much to the press for all the support, and I hope I continue giving films that all of you, that make you all proud. Thank you so much to the audience. And you know I saw so many tweets saying next time nen asal wrong turn na life lo teeskonu, you know. So I think that is such an important feeling, because, you know, oka cinema meme eppudu cheppatledi idi social message cinema kani audience ki ardhamaindi, you know, they got every single what the film was trying to say, and it really moved them. This the point of you know, traffic violations and the social message to be told in this way, I got so much of positive reviews regarding that from the audience, and I want to thank each and everyone who tweeted your support and appreciation to me. I am what I am because of you. Thank you so much. Tagariki, director gariki, Pawan gariki, Rahul Ravindran gariki, Nandini Reddy gariki, producer Srinivas gariki, Rambabu gariki, Purna Chandar gariki, distributor gariki, Ranganayak gariki, adhe vidhanga lovely MC, very warm good morning to all of you. This is a wonderful movie. It's not so easy to convey a social message in such a spooky way, I could say. You know, you literally scared people not to take U-turn.
That's brilliant. And I'm a believer. You know, rules and regulations are not things which will get to hearts of people. You know, when government makes rules, not necessary everybody follows it. But when you convey it in a way that it strikes with them and stays with them forever, I'm sure, you know, they follow rules. We were trying to do the same thing with helmet also, trying to convey a very sensitive, soft message. But thank you. Next time I'll try a spooky way. Looks like it works better than the soft, sensitive approach. Wonderful. I mean, the film, I didn't watch it, honestly. My kids watched it and they did give me a very good review. One is in 6th and the other is in 10th. And both of them gave me a brilliant review of the movie as well as the music. They actually made me listen to the theme music of U-Turn. It's really nice. And when I look at Samantha Garu, I truly believe that she's an epitome of a modern woman. You know, she's not scared to try different variations. I've seen her in Rangasthalam, and when you actually compare her in Rangasthalam and this movie, there's no match. The way she's managed to portray these variations, it's brilliant. And also there is the reason why I'm here today. She's not only a brilliant actress, but she always struggles to help out people with her Pratyusha Foundation. And she's also our Telangana brand ambassador for the Telangana handlooms. So she's been there. She's trying to be there for the people in each and every move that she makes. And through this movie, I think she's truly touched many, many hearts. And I am with her. I hope, you know, you make much more brilliant movies like that. And Rahul garu ni okate cinema chusandi. Aa cinema anta andaru arustune unnaru. Kani chaala baagundi. It's a good movie. But that's a movie, right? Yeah. So you're a brilliant artist and very happy that you are a part of the team. And Pavan garki, welcome to the Telugu film industry. And I hope you really make many more good movies in Telugu, because I'm a true believer that movie ante pedda starlu cinemalu fightlu champukodalu narukodalato paatu koncham different story unte andaru kuda interesting ga chustaru. ఈ మధ్య ఇట్లాంటి మూవీస్ చాలా వస్తున్నాయి. ఆ జానర్లో వచ్చినటువంటి మూవీకి ఐఎమ్ ట్రూలీ వెల్కమింగ్ దిస్ మూవీ అండ్ ఐ రియలీ హోప్ ఇట్ విల్ గో ఆన్ టు బికమ్ అ మచ్ మోర్ బిగ్గర్ సక్సెస్. బట్ ఐఎమ్ ష్యూర్ సమంత ఈజ్ ఇన్ అ ఫిక్స్ రైట్ నౌ, బికాస్ చైతన్యాస్ మూవీ హెస్ ఆల్సో రిలీజ్డ్ అండ్ అపారెంట్లీ బోత్ ఆఫ్ దేర్ మూవీస్ ఆర్ డూయింగ్ వెల్. సో ఐ రియలీ హోప్ దెర్ ఇస్ అ గుడ్ అండ్ హెల్దీ కాంపిటీషన్ ఎట్ హోమ్ అండ్ అవుట్ సైడ్ యాజ్ వెల్. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ అగైన్ అండి. థ్యాంక్ యూ.